ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూపించి అమరావతిలో ఇంత అభివృద్ధి జరిగిందనేది చూపించుకోలేకపోయారు. ఏ కారణమో మనకు తెలియదు. మేము కూడా ఎప్పుడైతే రైతులు వచ్చి కళ్యాణ్ గారిని మా బాధ వినండి అన్నప్పుడు ఎలక్షన్ తర్వాత లోతుగా మేము పర్యటించినప్పుడు మేమే ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ఒక రోడ్డుకి వెళ్తే సరిపోదు, ఎందుకంటే వివిధ జోన్స్గా డివైడ్ చేసి అభివృద్ధి చేశారు కాబట్టి ఆ ప్రాంతంలో. అక్కడికి వెళ్తే మీకు అర్థం అవుతుంది. కాబట్టి దయచేసి మీరు సమావేశంలో పాయింట్ ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి, అభివృద్ధి అంటే ఏంటి, ఇరిగేషనా, ఇన్ఫ్రాస్ట్రక్చరా, లేకపోతే నాలుగు బిల్డింగ్లు తీసుకొచ్చి బోర్డు పెట్టుకుని ఇదే క్యాపిటల్ అని చెప్పుకోవడమా, లేదా వాళ్ళ స్వార్థం కోసం ప్రాంతాల వారీగా మనని విభజించి మనలో మనకి చిచ్చులు పెట్టాలనే ప్రయత్నం ఏదో చేస్తున్నారో అది కరెక్ట్ అనేది అనుగురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. తప్పకుండా మన వాయిస్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజున మనం టేకప్ చేసాం, ఆ విధాన ప్రతి సందర్భంలో మనకు కనపడుతూనే ఉంది. ఎందుకంటే మన తూర్పుగోదావరి జిల్లాలో మనం మండపేట వెళ్ళినప్పుడు కానివ్వండి, అక్కడ ఉన్న రైతులకి మనం ధర్నా చేసినప్పుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ మొన్న ఈస్ట్ గోదావరిలో కూడా మండపేటకి వెళ్తున్నామంటే హడావడిగా అప్పటికప్పుడు 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. రూపాయి ఇవ్వని ప్రభుత్వం ఈ నెల రోజుల్లో 353 కోట్లు రిలీజ్ చేశారు సార్. నిన్నటి వరకు వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా బకాయిలు చాలా ఉన్నాయి. కానీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో మాత్రం తప్పకుండా అక్కడ ప్యాడీ పండించే రైతులకి మన ద్వారా వాళ్ళకి మేలు జరిగిందని చాలా గర్వంగా మనం చెప్పుకోగలుగుతాం. ఈ రోజున ఇది వాస్తవం, మీరు యథాతథం మీరు చెక్ చేసుకోండి ఒకసారి యథాతథలో అని మీకు మనవి చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా పెద్దలు అరామ్ ఖాన్ గారిని రిక్వెస్ట్ చేస్తాను టు స్టార్ట్ ది ఇది సీక్వెన్స్. ఒకరి తర్వాత ఒకరు మనం మాట్లాడుకుందాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది మీరు వివరిస్తే అది మనం నోట్ చేసుకుందాం. మీరందరి అభిప్రాయాలు అయిన తర్వాత మధ్యలో అంతరాయం తీసుకుని కొంచెం లంచ్ ఏర్పాట్లు కూడా చేశారు, దాని తర్వాత మిగిలిన వారు కూడా మాట్లాడచ్చు. చివరికి ప్రెసిడెంట్ గారు మీ సలహాలు సూచనలు తీసుకున్నాక లాస్ట్లో ప్రెసిడెంట్ గారు స్పందిస్తారు. షూర్ సార్. అధ్యక్షుల అభిప్రాయం ఏంటంటే మనందరి ఒపీనియన్ తో బేస్ చేసుకుని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.